నమస్కారం ఏసీటి న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు విశాఖలో భూ ఆక్రమణదారులపై ఉక్కుపాదం మంత్రి ముత్తంశెట్టి వెల్లడి ఆస్తి పన్ను పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి టీడీపీ డిమాండ్ సంచియత గజపతి నియామక రద్దు తీర్పుపై కోర్టును ఆశ్రయిస్తాం వైసీపీ అధికార ప్రతినిధి గుడివాడ అమర్ తనపై మంత్రి ముత్తంశెట్టి భూకబ్జా ఆరోపణలు అవాస్తవం నిరూపిస్తే రాజీనామా చేస్తానని పల్లా శ్రీనివాస్ సవాల్ కొనసాగుతున్న ఉక్కు దీక్షలు ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని కార్మిక నేతల డిమాండ్ ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం విశాఖలో భూ ఆక్రమణలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు ప్రభుత్వ అతిథి గృహంలో మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు 5 నెలల్లో 430 ఎకరాలు ఆక్రమణదారుల నుంచి వెనక్కి స్వాధీనం చేసుకున్నట్లు మంత్రి గుర్తు చేశారు ఈ భూమి మార్కెట్ విలువ 2600 కోట్లుగాను బహిరంగ మార్కెట్ విలువ 4776 కోట్లుగా ఉంటుందని అంచనా వేసి చెప్పారు ఇంత ఖరీదైన భూమిని కబ్జాదారుల నుండి స్వాధీనం చేసుకోవడం తప్ప అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి చేపట్టిన ఈ యజ్ఞానికి ప్రతిపక్షాలు మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కుటుంబ ఆధీనంలో ప్రభుత్వ భూములు ఉన్నట్లు అధికారులు నిగ్గు తేల్చారని చెప్పారు ప్రభుత్వ భూమిని వెనక్కి తీసుకున్న మాట వాస్తవమా కాదా ఇది రికార్డ్ 276 కోట్లు ప్రెజెంట్ మార్కెట్ వాల్యూ 4776 కోట్లు నేను ఒక తెలుగుదేశం పార్టీని అభ్యర్థించట్లా అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా అభ్యర్థిస్తున్నాను మీడియా ద్వారా సిపిఐ రామకృష్ణ గారు కావచ్చు నారాయణ గారు కావచ్చు సిపిఎం మధు గారు కావచ్చు గతంలో మన చిన్నప్పుడు మనం చూసాం ఈ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళందరూ కూడా ఎవరన్నా ఈ ప్రభుత్వ భూములున్న ఇక్కడి దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేయడం గొడవలు చేయడం ప్రభుత్వ భూమి వెనక్కి తీసుకొని చెప్పడం జరిగింది కానీ ఎవ్వరో ఏమీ కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు లోక్సత్తా కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు ఏ పార్టీ వారు కూడా ఎలాంటి ధర్నాలు ఎలాంటి ఏమి చేయకుండా ప్రభుత్వ భూముల్ని కాపాడాలని ఒక మంచి ఉద్దేశంతో ఏకైక ఉద్దేశంతో వాళ్ళ పార్టీ అఫిలియేషన్ కానీ వాళ్ళ కులం అఫిలియేషన్ కానీ వాళ్ళ కాన్స్టిట్యూన్స్ అఫిలియేషన్ కానీ చూడకుండా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను 430 ఎకరాల ప్రభుత్వ భూమి సుమారు 4700 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని తీసుకుంటాం దీన్ని మీడియా కానీ సమాజంలో మేధావులు కానీ విశాఖ జిల్లాలో తటస్థులు కానీ అన్ని రాజకీయ పక్షాలు కానీ మీరు దీన్ని సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా వాళ్ళ పోరాటమే జల్ జమీన్ జంగిల్ అంటే జలం కోసం నీటి కోసం భూమి కోసం అడవి కోసం వాళ్ళ సిద్ధాంతం కనీసం వాళ్ళన్నా వచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మరి దీన్ని అభినందించాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి సర్కారు భారీగా ఆస్తి పన్ను వడ్డనకు సిద్ధమవడంపై తెలుగుదేశం పార్టీ మండిపడుతోంది ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది జగన్ పరిపాలన వైఫల్యాలను మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఎండగట్టారు ఆస్తి పన్ను పెంపుపై తెలుగుదేశం పార్టీ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది కరోనా కష్టకాలంలోనూ పన్నుల వడ్డన నుంచి ఓరటనివ్వాల్సింది పోయి ప్రజలపైన భారీ పన్నుల భారం మోపేందుకు సిద్ధమవడంపై మండిపడింది జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది ఈ సందర్భంగా మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడారు ఆస్తి మూల విలువ ఆధారంగా పన్నులు విధించాలనే జీవీఎంసీ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకుని పాత పద్ధతిలోనే ఇంటి అద్దె విలువ ప్రాతిపదికన ఆస్తి పన్ను వసూలు చేయాలని డిమాండ్ చేశారు ఆస్తి పన్నులు స్వల్పంగా పెరుగుతాయని ప్రజలు భయపడాల్సినంత అవసరమైతే లేదని రాష్ట్ర పట్టణాభివృద్ధి మరియు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రజలను మభ్యపెట్టడం హాస్యాస్పదమన్నారు ఈ నూతన విధానం వల్ల నగర ప్రజలపై 600 కోట్ల రూపాయలు భారం పడుతుందన్నారు కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలపై భారాలు మోపడం దారుణమన్నారు తక్షణమే పన్నులు పెంపు ప్రయత్నాన్ని విరమించుకోవాలని బండారు డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రమంతా దేశమంతా కూడా కరోనాలో బాధపడుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటే కొన్ని రాష్ట్రాలు ప్యాకేజ్ ఇస్తూ ఉంటే తెలంగాణ అయితే ప్రాపర్టీ ట్యాక్స్ రద్దు చేసింది అలాంటి దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి గారు కాలంగాని కాలంలో పేదల మీద పన్నేస్తాడా ఇంతకుముందు రెంటల్ వాల్యూ మీద వేసేవారు ప్రాపర్టీ ట్యాక్స్ ఇప్పుడు రెంటల్ వాల్యూ కాదట ప్రాపర్టీ వాల్యూ మీద వేస్తారట ఎప్పుడో 10-20 సంవత్సరాల కింద కొనుక్కున్న ఒక ఆయన
అది ఒక 22 లక్షలు 30 లక్షలు అయింది. 30 పన్నేస్తే వాళ్ళ ఆదాయం ఏం పెరుగుతుందండి? దుర్మ 10 పైగా అంటారు బొత్సత్రం గారు, 15% పెరగదట. ఎలా పెరగదు చెప్పండి? డిమాండ్ చెందుకోవాలి మీరు. ఎందుకు వసూలుకి వెళ్తారు గ్రామాల్లో, పట్టణాల్లో ఇళ్ళకే అని చెప్పి ఇది కేవలం ప్రజలను దోపిడీ చేసి ప్రపంచ బ్యాంక్ దగ్గర అప్పు తెచ్చుకొని అప్పునేమో పప్పు వేలాలు చేయడం కోసం తప్ప నిజమైన ఆలోచన లేదు అని చేత ఈ రెంటెడ్ వాల్యూమ్ చేయండి. ఇప్పుడు టైం కాదు, ఆపండి. రెండు కార్పొరేషన్ రైట్ అది. మీరు అలాగే స్పెషల్ ఆఫ్ టైం రెజల్యూషన్తో స్టార్ట్ చేస్తారు, కార్పొరేషన్ తీర్మానం ఇవ్వకుండా తప్పు. రెండు జగనన్న చెత్త పథకం. ఏంటి జగనన్న చెత్త పథకం? చెత్తను తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు సంపద చేశారు. ఎలా చేశారు? ఈ చెత్తను తీసుకెళ్ళి గార్బేజ్ ద్వారా సాలిడ్ వేస్ట్మెంట్ ప్రోగ్రాంలో ఎనర్జీ తయారు చేసాం, పవర్. రెండు ఆర్గానిక్ ఫెర్టిలైజర్ తయారు చేసాం. దానివల్ల విజయవాడ కానీ హైదరాబాద్ కానీ మనంగా లాభాల్లోకి వెళ్ళాం. ఆ చెత్త వల్ల సంపద పెరిగింది, ప్రైవేట్ ఇండస్ట్రీస్ ముందుకు వచ్చాయి. చెత్త మీద పనిచేసే జగనన్న చెత్త పథకం, చెత్త జగనన్న పథకం ఇంతకన్నా ఎవరు చూడరు. ఈ రెండు కూడా యూజర్ ఛార్జ్ వేసారు తెలివితేటలుగా. చెత్త మీద యూజర్ ఛార్జ్ అట. ఇప్పటికే పెట్రోల్ మీద పెరిగింది, డీజిల్ మీద పెరిగింది, అనేక యూజర్ ఛార్జెస్ ఉన్నాయి. మళ్ళీ అదనంగా ఇది చెత్త మీద యూజర్ ఛార్జ్. ఈ రకంగా 1000 కోట్లు విశాఖపట్నంలో వసూలు చేస్తున్నాడు జగన్ జగన్మోహన్ రెడ్డి. కార్పొరేషన్ ఇప్పుడు డబ్బులు ఇవ్వలేదు, ఇవ్వాల్సిన ఫండ్స్ ఇవ్వలేదు. పైగా అదనంగా పన్ను వేసి అప్పులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంచేత 197, 198 జీవోలు రెండు కూడా రద్దు చేయాలని చెప్పి కార్పొరేషన్గా రైట్ ఇవ్వాలి. వెంకటేశ్వర మేయర్ ఉన్నప్పుడు, మినిస్టర్ ఉన్నప్పుడు అడిగారు, వాళ్ళకి ఫౌల్స్ ఇచ్చాం, మీరే వేసుకోండి పన్ను అన్నాం. ఆ రకంగా పన్ను వేసుకోండి మీరు, ఆకు అప్పచెప్పేయండి. వాళ్ళు వేసుకుంటారు, మీరు ప్రభుత్వానికి మీకెంత సంబంధం? వీళ్ళు తనఖా పెట్టి అప్పులు చేస్తారా? కలెక్టర్ ఆఫీస్ తనఖా పెడతావా? ఎంఆర్ఓ తనఖా పెడతావా? కార్పొరేషన్ తనఖా పెడతావా? ఇదే జగనన్న పరిపాలన, ఇదే నీ సంక్షేమం, ఇదే నీ సంపద. అంచేత రెండు జీవులు కూడా రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. మహారాజా అలకనారాయణ సోషల్ అండ్ సైన్సెస్ ట్రస్ట్ మాన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్గా సంచేత గజపతిరాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టేసింది. మాన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్గా ఆమెను నియమిస్తూ గత ఏడాది మార్చి 3వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 74ను కొట్టేసింది. అలాగే సింహాచలం ఆలయం ట్రస్టీగా సంచేత నియామకాన్ని సైతం కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. అశోక్ గజపతిరాజును మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా తిరిగి నియమించాలని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖను ఆదేశించింది. దీనిపైన పునర్విచారణ కోసం కోర్టును ఆశ్రయిస్తామని, తీర్పు సానుకూలంగా తమకు వస్తుందని ఆశిస్తున్నట్లు అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ్ అమర్నాథ్ మీడియాకు తెలిపారు. లేదా 83లా తెలుగుదేశం నేను ఆర్డర్ అయితే చూడలేదు, కానీ మీ టీవీలో వచ్చినట్టు చూసాం. డెఫినెట్గా సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు, ఈ ప్రభుత్వం దాని మీద ఏపీకి వెళ్ళబోతా ఉంది, డివిజన్ బెంచ్కి వెళ్తాం, డివిజన్ బెంచ్కి వెళ్ళి ఏ రకంగా పోరాటం చేయాలనేటువంటిది మా ప్రభుత్వం తాలూకా ఉద్దేశం. వల్ల శివాంచలంకి సంబంధించినటువంటి దేవస్థానానికి, ఆ దేవస్థానం తాలూకా ఆస్తులు అనేటువంటి చాలా విలువైనటువంటి ఆస్తులు ఈ ప్రాంతానికి, దాదాపు 13,000 ఎకరాలు ప్రభుత్వ భూములు, ఇన్ ద సెన్స్ స్వామివారి భూములు ఆస్తిగా ఉన్నటువంటి సందర్భాల్లో దాన్ని కాపాడేటువంటి క్రమంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. అటువంటిది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి తాలూకా మనుషుల్ని, చంద్రబాబు నాయుడు తాలూకా వ్యక్తుల్ని పెట్టి మళ్ళీ వాటిని అన్యాక్రాంతం చేయాలన్నటువంటి ఆలోచన ప్రభుత్వానికి లేదు. కాబట్టి దాన్ని స్ట్రీమ్లైన్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఆ రోజు నిర్ణయం తీసుకుంది. సరే, కోర్టు వారికి ఉన్నటువంటి దీని ప్రకారం వారు జడ్జిమెంట్ ఇచ్చారు. మేము మళ్ళీ కోర్టు న్యాయస్థానాన్ని మళ్ళీ అప్పీల్ చేస్తాం, డెఫినెట్గా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని చెప్పి భావిస్తా ఉన్నాం. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మీడియా ముఖంగా తనపై చేసిన భూ కబ్జా ఆరోపణలను తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తప్పుడు ఆరోపణలుగా కొట్టిపారేశారు. నగరంలోని ఓ హోటల్లో తీర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్ సర్కార్ వైజాగ్ ఫర్ సేల్ విధానంపై విశాఖ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని టీడీపీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. దాన్నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కూల్చివేతలు, టీడీపీ నేతలపై భూ కబ్జా ఆరోపణలకు వైసీపీ నేతలు తెగబడుతున్నారని మండిపడ్డారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తనపై చేసిన భూ కబ్జా ఆరోపణలను రుజువు చేస్తే శాశ్వతంగా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటారని, ఒకవేళ రుజువు చేయలేకుంటే మంత్రి రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని సవాల్ విసిరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తాను ఆమరణ దీక్ష చేపట్టింది మొదలు వైసీపీ తనపై కక్ష సాధింపు చర్యలకు తెగపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీలోకి మారలేదని కక్షతో కూడా తనపై వేధింపులకు పాల్పడుతోందని వాపోయారు. 2014, 2019 ఎన్నికల్లో అఫిడవిట్లో పేర్కొన్న భూములు తప్ప అదనంగా భూములు ఉంటే ప్రభుత్వం తీసుకోవచ్చన్నారు. ఎక్కడా తాను ప్రభుత్వ భూములను ఆక్రమించలేదని స్పష్టం చేశారు.
తమకు తుంగ్లాంలో 40 ఎకరాల జిరాయితీ భూమి ఉందని, అది ఉమ్మడి ఆస్తని చెప్పారు. తనకు భూమే లేని కాపు జగ్గరాజుపేటలో ప్రభుత్వ భూమిని ఆక్రమించానంటూ మంత్రి తనపై ఆరోపణలు చేయడం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై ఎన్ని ఆరోపణలు చేసినా కక్షపూరిత చర్యలకు పాల్పడినా చివరి శ్వాస వరకు టీడీపీతోనే ఉంటారని ఉద్ఘాటించారు. మొత్తం నాకు 49 ఎకరాలు, 60 ఎకరాల్లో 49 ఎకరాలు నాకు నా కుటుంబ సభ్యులకి ఉన్నాయని చెప్పేసి మరి వరుసగా సుమారు 750 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు నా దగ్గర ఉన్నాయని మరి నిన్న మన టీవీ 9లో కావచ్చు, సాక్షిలో కావచ్చు, ఎన్టీవీలో కావచ్చు ఇలాగా చూపించుకుంటూ వస్తున్నారు. నేను చాలా బాధతో ఈరోజు మీ ముందుకు వచ్చి అవి తప్పుడు కథనాలు, నాకున్నటువంటి భూములేంటి, ఏదైతే 60 ఎకరాల్లో 49 ఎకరాలు గవర్నమెంట్ భూమి నా ఆధీనంలో ఉంది, ఆ ఆధీనంలో అది కానీ మీరు ప్రూవ్ చేస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటారని చెప్పేసి నేను అన్నారు. నేను 100% ఆ మాటకే కట్టుబడుతున్నాను. మరి మీరు వైజాగ్ ప్రజలకు క్షమాపణ చెప్తారా? ఇది మీరు నిలుచుకుంటే మీ విజ్ఞత వదిలేస్తున్నా. మీరు చూసారో లేదో అంటే గాజువాక మండలంలో 2 జగరాజుపేటలు ఉన్నాయి. ఇది మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి కాపు జగరాజుపేట, రెండోది యాదవ జగరాజుపేట. నిన్న మీరు వచ్చి ఎవరు స్థలాలు కొట్టి ఆక్యుపై చేశారో చెప్పాలి. నా స్థలంలోకి వచ్చి ఆక్యుపై చేశారా? నా స్థలానికి వచ్చి మీరు చేసింది ఏంటి తెలుసా? సర్వే నంబర్ 14 చెరువుకు ఆనుకొని ఉన్నటువంటి నా ఫెన్సింగ్ 100 మీటర్లు 2 అడుగులు మాత్రమే తీశారు. తర్వాత 33x4లో ఒక 13 సెంట్లకి రస్తా, మీకు క్లియర్గా చెప్తాను, 33లో సర్వే నంబర్ 4 అది రస్తా 13 సెంట్లు. తర్వాత 34లో 2 అదొక 26 సెంట్లకి మీరు పెట్టి, తర్వాత 10లో 2 జిరాయితీ ల్యాండ్ కాస్త రస్తా కింద పడింది, 10లో 3 రస్తా కాస్త జిరాయితీ కింద పడింది, ఆ రస్తా అలాగే ఉంది. ఈ వీటిలో రస్తా తవ్వి దానికి ఒక బోర్డు పెట్టారు. అలాగే నా సైట్లో ఉన్నటువంటి 33x2లో చెరువు బంధం ఉంది, దానికి జిరాయితీ నుంచే వెళ్ళాలి, గుడి పక్కన ఉంటుంది, అది ఎవ్వరు కూడా ఆక్రమించలేదు, దాంట్లో వచ్చి ఇంకో బోర్డు వేశారు. తప్ప నా దగ్గర ఉన్నటువంటి షెడ్లు ఎవరైనా తొలగిచ్చారా? ఇది నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేద్దామని చెప్పేసి నేను అన్నా. అయితే అక్కడ ఎంత ల్యాండ్ ఉంది అని, ఎంత ల్యాండ్ ఉంది అన్న దానికి బాబు నాకు ఇంత ఉంది అంత ఉంది అనిగో, నాకు 2014 ఎలక్షన్లో మా ఇంటి పైన ఐటీ రేడ్ జరిగింది. ఇది 2014 ఎఫిడవిట్, నా ఎలక్షన్లో ఉన్నటువంటి జగరాజపేట భూములు ఏమున్నావు అన్నీ కూడా చూపించారు, దయచేసి మీరు చూడాల్సిందిగా కోరుతున్నాను. అలాగే 2019 ఎలక్షన్లో నా ఎఫిడవిట్ ఫైల్ చేశాను, దాంట్లో కూడా జగరాజపేటకు సంబంధించి, యాదవ జగరాజపేటకు సంబంధించి, కాపు జగరాజపేటలో నాకు ఒక ఎకరం కూడా లేదు, ఒక గజ్జం కూడా లేదు, 40,000 ఎకరాల్లో ఎవరెవరిదో కొట్టేసి నాదంటే ఇది న్యాయమా? ఇది ధర్మమా? అంటే అధికారం మీ చేతిలో ఉంది కనుక, లేకపోతే మరి ప్రెస్ మీ చేతిలో ఉంది కనుక ఇది నన్ను నా క్యారెక్టర్ని అసెసినేట్ చేయడం కాదా? నన్ను మీరు బర్బాదు చేద్దాం అనుకోవట్లేదా? ఎందుకు చేస్తున్నారు మీరు? అంటే కేవలం నేను పార్టీ మారలేదనా? పార్టీ మారాలా? పార్టీ మారితే మీకు మంచోడు అయిపోతానా? లేకపోతే నేను మీకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ మీద యాజిటేషన్ చేశానన్నా? నేను తెలుగుదేశం పార్టీ అంటే ఒక సెంటిమెంట్ తీసుకున్నాను. మా నాన్నగారు కూడా తెలుగుదేశంలో అయ్యారు, నేను ఇందులో అయ్యాను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 74వ రోజు కొనసాగాయి. విశాఖ ఉక్కు ఆందోళన హక్కు అనే నినాదంతో కొనసాగిస్తున్న ఈ దీక్ష శిబిరానికి సిఐటియు మద్దిలపాలెం జోన్ అధ్యక్షులు కృష్ణారావు తన సంఘీభావాన్ని తెలిపారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలుగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందామని సిఐటియు మద్దిలపాలెం జోన్ అధ్యక్షుడు కృష్ణారావు పిలుపునిచ్చారు. మోడీ సర్కార్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 74వ రోజు కొనసాగాయి. శిబిరానికి సంఘీభావం తెలిపిన అనంతరం కృష్ణారావు మాట్లాడుతూ,
కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకున్నది ప్రభుత్వ రంగ సంస్థలేనని గుర్తు చేశారు. దేశ ఆర్థిక అభివృద్ధికి పట్టుకొమ్మలుగా నిలుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కూడా డిమాండ్ చేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా అమ్మేయాలని చెప్పి ఇప్పటికీ కూడా నిర్ణయం ఇంకా వేగవంతం చేస్తుంది. ఇప్పటికే సెకండ్ వేవ్ కరోనా టైంలో ప్రభుత్వ రంగ సంస్థలే ప్రజల్ని ఆదుకునే రక్షణలో ఉన్నాయి. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేయకుండా ఈరోజు ఆర్థిక వ్యవస్థను మరింత మెట్టు ఎక్కించే విధంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఈరోజు తోడ్పాటును అందిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం తక్షణమే ఆపాలని చెప్పి మేము సిఐటియు అలాగే ఇతర కార్మిక ప్రజా సంఘాల ఐక్యవేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అలాగే బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే కోవిడ్ టైంలో చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. తన చాప కింద నీరులాగా మొత్తం ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ విధానాలు చాప కింద నీరులాగా ఈరోజు అమలు చేస్తూ ఉన్నారు. అన్నీ కూడా అంబానీ అదానీ వేదాంత కంపెనీలకి కట్టబెట్టేదానికి ఈరోజు తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కృష్ణపట్నం పోర్టు కానీ గంగవరం పోర్టు కానీ పూర్తిగా ఈరోజు అదానీ కంపెనీకి కారు చౌకగా కట్టబెట్టే ప్రయత్నం అనేది కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని టేకవర్ చేసుకోకుండా దాన్ని అడ్డుకోకుండా ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడం కూడా చాలా దుర్మార్గమైనటువంటిది. తక్షణమే గంగవరం పోర్టు కృష్ణపట్నం పోర్టు కానీ రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగే ఇతర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చర్యలు ఆపకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి హెచ్చరిస్తా ఉన్నాం. ఆజాదీకి అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఇందిరాగాంధీ జూ పార్క్లో ఏషియాటిక్ వైల్డ్ డాగ్ జాతుల గురించి వారం రోజుల పాటు నిర్వహించే అవగాహన కార్యక్రమం ప్రారంభమైంది. విశాఖ సర్కిల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ రామ్మోహన్ రావు ఈ అవగాహన సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఏషియాటిక్ వైల్డ్ డాగ్స్ వాటి ఆహారపు అలవాట్ల గురించి ప్రజలకు తెలియచేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు. జూ క్యూరేటర్ నందిని సలారియా వారం రోజుల పాటు ఈ కార్యక్రమాలను వివరించారు. So average core area is around 20 square kilometers. By talk about their movement, so they are very interesting species. That means they have to be on a different time. ఈ రోజు మనం ఒక వెబినార్ కండక్ట్ చేయడం జరిగింది. ఆజాదిక అమృత్ మహోత్సవ్ అంటే 75 ఇయర్స్ మన ఇండిపెండెన్స్ వచ్చి 75 ఇయర్స్ ఉన్నాం కాబట్టి దీంట్లో ఏంటంటే 75 వీక్స్ కూడా వైల్డ్ లైఫ్ మీద ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మన విశాఖపట్నం జూ పార్క్కి 1 వీక్ ప్రోగ్రామ్ గురించి మనకి షెడ్యూల్ ఖరారైందనమాట. అందులో భాగం ఏంటంటే మనకి ఒక్కో జూకి ఒక స్పీసీస్ ఇవ్వడం జరిగింది. అందులో భాగం ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ నుంచి ఒక ఇద్దరు ఎక్స్పర్ట్స్ మాట్లాడారు. అలాగే మన జూ క్యూరేటర్ గారు నందిని సలారియా అసలు మనం ఎలా చేస్తున్నాం ఇక్కడ కన్జర్వేషన్ బ్రీడింగ్లో వైల్డ్ డాగ్స్ని మనకు ఒక మూడు డాగ్స్తో మనం స్టార్ట్ చేసాం. 2 ఫీమేల్ 1 మేల్తో చేసి ఇప్పుడు మనకి ఏంటంటే ఈ బ్రీడింగ్ చేయటం వల్ల 39 దాకా దాన్ని తీసుకోగలిగాం. 39 యానిమల్స్ మన దగ్గర ఉన్నాయి వైల్డ్ డాగ్స్. అందులో కొన్ని వాటికి మిగతా జ్యూస్కి ఎక్స్చేంజ్ చేయడం కూడా జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ గురించి ఈ వైల్డ్ డాగ్స్ అంటే ఏంటి, దాని హ్యాబిటెట్ ఎలా ఉంటుంది, దాని ప్రే యానిమల్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవటమే కాకుండా పబ్లిక్ అంతా కూడా జనాలందరికీ కూడా తెలియజెప్పాలనేది ఉద్దేశం అన్నమాట. కాబట్టి ఎంటైర్ వీక్లో కూడా ఈ వైల్డ్ డాగ్ మీద ప్రోగ్రామ్స్ ఉంటాయి, వెబినార్స్ ఉంటాయి, ఎక్స్పర్ట్ టాక్స్ ఉంటాయి. అందులో తర్వాత కాంపిటీషన్స్ అమంగ్ ది పీపుల్ అంటే డ్రాయింగ్ కాంపిటీషన్స్ కానీ ఎస్ఏ రైటింగ్స్ కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది. ఎందుకంటే పాండమిక్లో ఉన్నాం కాబట్టి, సో దట్ మన ఈ ఆపర్చునిటీ మనం అంతా వాడుకొని ఇందులో పార్టిసిపేట్ చేసి మన పిల్లల్ని ఎంకరేజ్ చేసి ఈ వైల్డ్ లైఫ్ గురించి డీటెయిల్గా తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందని కోరుతున్నాం. ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ విశాఖపట్నం అని వైజాగ్ జూలో మనం ఏషియన్ వైల్డ్ డాగ్ మన డోల్ అని చెప్పి స్పీషీస్ ఉంది, దానికి ఒక కన్జర్వేషన్ బ్రీడింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నాము మనం ఎప్పటి నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి. దానికి ఒక సెలబ్రేషన్ కోసం సీజెడ్ఏ సెంట్రల్ జూ అథారిటీ మనకి ఒక ప్రోగ్రామ్ లాగా ఇచ్చింది. సో ఆ 1 వీక్ ప్రోగ్రామ్ అనేది మనం ఈ వారంలో 14th to 20th జూన్
పద్నాలుగు నుంచి 20 జూన్ వరకు మనం ఈ ప్రోగ్రామ్ సెలబ్రేట్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ ఈరోజు ఇనాగరేట్ అయిపోయింది. మన కన్జర్వేటర్ గారు పి రామోహన్ సార్ అండ్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి ఇద్దరు ఎక్స్పర్ట్ సైంటిస్ట్ మాట్లాడారు. అందుకోసం ఈ స్పీషీస్కి కూడా ఎక్కువ అవేర్నెస్ జనరేట్ చేయాలి, ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఈకోసిస్టమ్ని వాళ్ళ రోల్ ఏముంది దాని గురించి పబ్లిక్కి అవగాహన ఇస్తూ ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేద్దామనేది ఈ ఉద్దేశంతో మనం ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. మార్కెట్లో వంట నూనెల ధరలు మండుతున్నాయి. ఇళ్లలో వంట పాత్రలో వేయకుండానే సలసల కాగుతున్నాయి. వాటి ధరల పెరుగుదలను చూసి వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. రోజుకోలా పెరుగుతున్న వంట నూనెల ధరలపై ఏసీటీ కథనం. అసలే కరోనా కష్టకాలం. వైరస్ కట్టడికి అమలు చేస్తున్న కర్ఫ్యూ వల్ల ఉపాధి అంతంత మాత్రమే. దీంతో అధిక శాతం ప్రజలు ఆర్థికంగా నలిగిపోతున్నారు. ఒకపక్క కాయగూరల ధరలు, మరోపక్క నిత్యావసర వస్తు ధరలు, ఇంకోపక్క వంట నూనెల ధరలు, ఇలా ఒకదానికొకటి పోటీ పడుతూ అమాంతం పెరిగిపోతున్నాయి. చుక్కల్ని చూపిస్తున్న ఈ ధరలను చూసి సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా పొయ్యి మీదకు రాకుండానే సలసల కాగుతున్న వంట నూనెల ధరలు చూసి ఆవేదన చెందుతున్నారు. అధిక ధరల కారణంగా ఆశించిన స్థాయిలో వ్యాపారం జరగడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. నా పేరు తీగిల్ చిరంజీరో. మా షాప్ స్ప్రింగ్ రోడ్లో అండి. మేము చాలా సంవత్సరాల నుంచి ఈ స్ప్రింగ్ రోడ్లో వ్యాపారం చేస్తున్నాం. ఈ కరోనా వచ్చిన తర్వాత వ్యాపారం పూర్తిగా తగ్గిపోయిందండి. దూరం నుంచి ఎవరూ రావట్లేదు. ఈ పూర్ణ మార్కెట్ హోల్సేల్ మార్కెట్ అండి. ఈ హోల్సేల్ మార్కెట్కి ఇంతకుముందు దూరం నుంచి వచ్చి అందరూ కొనుక్కునేవారండి. ఈ కరోనా వచ్చాక లాక్డౌన్ పెట్టడం వల్ల దూరం నుంచి రావడానికి టైం లేక బిజినెస్ అయితే బాగా తగ్గిపోయిందండి. ఆల్మోస్ట్ 20% కూడా బిజినెస్ లేదు. ఫంక్షన్లు కానీ హోటల్స్ కానీ బయట ఈ బళ్ళు అవి పెట్టుకొని చిరు వ్యాపారస్తులు ఉండేవాళ్ళు అండి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ కరోనా వల్ల వాళ్ళు వ్యాపారం చేయడానికి అవకాశం లేక వాళ్ళు ఏం పెట్టలేదండి. దానివల్ల బిజినెస్ మాకు బాగా తగ్గిపోయింది. మాతో పాటు మా కళాశీలు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మాతో పాటు మాకు వ్యాపారానికి సహకరిస్తూ వాళ్ళు జీవనోపాధి కోసం వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటున్నారండి. వాళ్ళకి కూడా ఇప్పుడు తగ్గిపోయి ప్రీవియస్ ఏంటంటే వాళ్ళు ఈ సిటీ బస్సులోని వాటిలోనే వచ్చేవారండి. ఇప్పుడు ఈ సిటీ బస్సులు సరిగా టైంకి లేక లాక్డౌన్ టైంకి ఇంటికి వెళ్ళిపోవడం టైం చాలక సిటీ బస్సులు లేక ఆటోలో వెళ్ళడం వల్ల వాళ్ళకి కూడా ఎక్స్పెన్సెస్ ఎక్కువైపోయి చాలామంది రావటం లేదండి. బిజినెస్ తగ్గిపోయింది, ఎక్స్పెన్సెస్ పెరిగిపోయి మాకు బిజినెస్ కూడా చాలా 20% కూడా లేదండి. ఈ పరిస్థితి అప్పుడే గత 2 నెలల నుంచి చాలా సఫర్ అయిపోతున్నామండి. షాపు అద్దెలు కట్టుకోలేక మెయింటెనెన్స్ చేయలేక గుమ్మస్తాలకు జీతం ఇవ్వలేక బ్యాంకు వడ్డీలు కట్టుకోలేక అన్ని రకాలుగా మా సహా వ్యాపారస్తులు అందరం చాలా ఇబ్బంది పడుతున్నామండి. దీనికి ప్రభుత్వం మాకు ఏదో రకంగా ఏదైనా అవకాశం ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి. మార్కెట్లో ప్రస్తుతం పామాయిల్ ధర కూడా లీటర్ 130-140 రూపాయలకు చేరువైంది. 4 నెలల కిందట లీటర్ 85 రూపాయలున్న పామాయిల్ ధర ప్రస్తుతం 140 రూపాయల వరకు చేరుకుంది. అలాగే కొన్ని కంపెనీల వంట నూనెల ధర లీటర్ 170 రూపాయల పైమాటే. సన్ఫ్లవర్ ఆయిల్ అయితే లీటర్ 175 నుంచి 180 రూపాయలకు, వేరుశనగ ఆయిల్ లీటర్ ప్యాకెట్ 220 రూపాయలకు విక్రయాలు చేస్తున్నారు. వేరుశనగ పంట దిగుబడి తగ్గడమే ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. అలాగే వేసవిలో పండే నువ్వుల పంట కూడా దెబ్బతినడంతో ప్రస్తుతం లీటర్ నువ్వుల నూనె ధర 300 రూపాయలుగా పలుకుతోంది. ఈ ఏడాది సన్ఫ్లవర్ పంట దిగుబడి కూడా తగ్గడంతో ఆ ఆయిల్ ధరలు కూడా భగభగా మండుతున్నాయి. మార్కెటింగ్ శాఖ పట్టించుకోకపోవడంతో వ్యాపారులు అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. మార్కెటింగ్ అధికారులు వ్యాపారస్తులతో చేతులు కలపడంతో కొనుగోలుదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వంట నూనెల ధరలకు కళ్లెం వేయాలని ప్రజలు కోరుతున్నారు. నా పేరు సుబ్బారావు అండి. ఈరోజు పూర్ణ మార్కెట్టు ఈ పరిసర ప్రాంతాలు కానీ చూసుకున్నట్టయితే ఆయిల్ డబ్బాలు తీసుకెళ్ళేవాళ్ళు ఇంతకుముందు 1300, 1200, 1400 దాకా ఉండేది ఆయిల్. మా అయితే పండగలో 1400 కొనేవారమే. ఈరోజు
3,000 దాకా వెళ్ళిపోయింది. ఒక ప్యాకెట్ కొనుక్కొని బతకవలసి వచ్చిన పరిస్థితి ఈరోజు సామాన్య ప్రజలకు వచ్చింది. ఇంకో పక్క పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువులు మంచినూనె ధరలు కూడా పెరిగిపోయి దీనివల్ల ఏంటంటే సామాన్య ప్రజలు కూడా ప్యాకెట్లు కొనుక్కొని బతకవలసి వచ్చిన పరిస్థితి దుర్భర పరిస్థితి ఈరోజు వచ్చేసింది. అంటే ఒక కరోనా వచ్చిన తర్వాత అంత ముందు కానీ ఆ సంవత్సరం పోయిన సంవత్సరం కానీ 2000లో కానీ 2021లో కానీ చూసుకున్నట్టయితే కార్మికులు కానీ ప్రజలు కానీ చాలా దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. అటువంటి చేతుల్లో డబ్బులు లేకుంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఒక పూట కూడా పని లేకుంటే ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు ఉంది. ఇక నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయి. ఈరోజు షాపింగ్ మాల్స్లో కానీ షాపింగ్ మాల్స్ ఇక్కడ పెరిగిపోయాయి. పెరిగిపోవడం వల్ల కళాశీలకు కూడా పని లేకుండా కూడా ఇబ్బంది అవుతుంది. షావుకారులు ఎవడు కొంటాడా అనే దాంతో షావుకారులు చూస్తున్నారు. ఎవడొస్తే చాలు ఒక డబ్బాయిని వెళ్తుందా లేదన్నది ఆశించుతో ఈరోజు షావుకారులు ఉన్నారు. కళాశీలకి పని లేక కళాశీలు ఇబ్బంది పడుతున్నారు. సామాన్య ప్రజలు అసలు ఇంతకుముందు డబ్బాలు కొనుక్కెళ్ళేవారు 100 కేజీలు 50 కేజీలు కొనుక్కెళ్ళిన వాళ్ళు ఇప్పుడు 1/2 కేజీలు కొనుక్కెళ్ళే పరిస్థితిలో ఈరోజు దుర్భర పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. ఏమిరా రామకృష్ణ అని అనుకుంటే ఈరోజు ఇంటి పన్నులు పెరుగుతున్నాయి. అచ్చే నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి మూలిగే నెక్కపై తాటికాయ పడినట్టు ఈ రోజులందరూ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అసలు ప్రభుత్వాలు ఏమీ పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు కానీ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆయిల్ రేట్లు తగ్గిపోతుంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. మంచినూనె ధరలు పెరిగిపోతున్నాయి. సామాన్య ప్రజలు వండుకోలేని పరిస్థితులు ఈరోజు ఉన్నారు. ఇది ఒకటే కాదు, చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా షాపి ఈ ఫుడ్ గ్రైన్స్ మీద అమ్ముకునే వాళ్ళు వీళ్ళందరూ తోపుడు బల్లె కార్మికులు కానివ్వండి, టిఫిన్ అమ్ముకునే వాళ్ళు కానివ్వండి, ఆయిల్ రేట్లు పెరిగిపోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది ఈ రోజుగా చూస్తున్నాం. కాబట్టి చాలా కష్టమైన పరిస్థితుల్లో ప్రజలందరూ ఉన్నారు. ప్రజలకి ఈరోజు ఏది ఊరట కలిసినా అమ్మయ్యా అనుకున్నట్టు పరిస్థితి ఉంది. 5 రూపాయలు తగ్గితే చాలు అనుకున్నట్టు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వాలు పరిపాలన చేయడం అనేది చాలా దుర్మార్గంగా ఉందనేసి హెచ్చరిక చేస్తున్నాం. సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగారు. 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో భాగంగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయ ముట్టడికి పారిశుద్ధ్య కార్మికులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్ల యూనియన్ నాయకులు ఆర్కేఎస్వి కుమార్, టి నోకరాజులు మాట్లాడారు. హెల్త్ అలవెన్స్ బకాయిలు తక్షణమే చెల్లించాలని, కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, కరోనా రక్షణ పరికరాలు అందించాలని డిమాండ్ చేశారు. హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు నెరవేర్చకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ 2 రోజులు టోకెన్ సమ్మెను చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో నిరవధిక సమ్మె చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వీళ్ళందరికీ హెల్త్ అలవెన్స్లు అనేవి గత 8 నెలల నుంచి బకాయిలు ఉన్నాయి. అలాగే 7 నెలల జీతం ఆ నెల ఇవ్వకుండా 5 నెలలు 6 నెలలు 7 నెలలు కూడా జీతాలు పెండింగ్లో ఉంటున్నాయి. అలాగే 60 సంవత్సరాలు దాటిన వారికి ఉద్యోగాల నుంచి నిష్కల్పంగా తొలగిస్తున్నారు. వీరి స్థానంలో వీరి కుటుంబ సభ్యులకి పని కల్పించే అవకాశం ఉండేది, ఇప్పుడు అవకాశం లేకుండా మిమ్మల్ని అందరినీ ఖాళీ చేతులతో ఇంటికి పంపిస్తున్నామని ఏకపక్షంగా నిర్ణయం చేస్తున్నారు. దీంతో ఖచ్చితంగా పారిశుద్ధ్య కార్మికులు అందరూ కూడా ఈ సమస్యల పరిష్కారం చేయాలని సమ్మె చేస్తూ ఉన్నారు. అలాగే పారిశుద్ధ్య కార్మికులకి ఈ రోజున సన్మానాలు, కాళ్ళు కడగడాలు, నెత్తిన నీళ్ళు కొడలు కాదు. వాళ్ళ జీతాలు చెల్లించండి, వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించండి, వాళ్ళ ఎరియర్స్ చెల్లించండి, వాళ్ళకి అవసరమైనటువంటి ఏదైతే ఫ్రంట్లైన్ వారియర్స్ ఉన్నారో వీళ్ళకి చెప్పులు, షూలు, అలాగే శానిటైజర్లు, గ్లౌజులు, మాస్కులతో పాటు పనిముట్లు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి కనబడుతోంది. ఉత్తర నియోజకవర్గం 42వ వార్డు రైల్వే న్యూ కాలనీ KNM స్కూల్లో జరుగుతున్న వ్యాక్సిన్ ప్రక్రియను వైసీపీ నార్త్ సమన్వయకర్త కేకే రాజు పరిశీలించారు. వ్యాక్సిన్ కేంద్రాల్లో వేస్తున్న టీకాలు, వార్డుల వారీగా వ్యాక్సిన్ కేటాయింపుల గురించి సంబంధిత అధికారుల నుండి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో 42వ వార్డు కార్పొరేటర్ ఆళ్ల లీలావతి, ఆళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కరోనా వ్యాప్తి చెందకుండా నిర్మూలించి ప్రజల ఆరోగ్యానికి భద్రత కల్పించాలి. ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎవరూ కూడా ఎలాంటి ఆందోళనకి గురవకుండా కరోనా పరీక్షల విషయంలో కానీ అదేవిధంగా కరోనా సోకిన వారికి మెడికేషన్ విషయంలో కానీ హాస్పిటల్స్ విషయంలో కానీ కరోనా పేషెంట్లకి అన్ని రకాలుగా కూడా సాధ్యమైనంత మేరకు వారిలో మనోధైర్యాన్ని కల్పించి వారికి ట్రీట్మెంట్ చేయించే విషయంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ దేశం ఆదర్శంగా తీసుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరూ కూడా ముందుండి మంచి చర్యలు చేపడతా ఉన్నారు. ముఖ్యంగా వ్యాక్సినేషన్ విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు స్వయంగా ఆయనే పర్యవేక్షిస్తూ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఒక ఉద్యమంలో ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సిన్ వేయించాలనే సంకల్పంతో ఈరోజు అధికారులు పనిచేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 42వ వార్డు కార్పొరేటర్ ఆల లీలావతి గారు, అదేవిధంగా వార్డు అధ్యక్షులు జుబేర్ గారు, తదితర ఆళ్ళ శ్రీనివాస్ గారు కానీ అందరూ నాయకులందరూ కూడా ఈ వార్డు పర్యటనకు వచ్చి ఇక్కడ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. అదేవిధంగా ఈ వ్యాక్సినేషనే కాకుండా రాబో రోజుల్లో వచ్చేది వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా శానిటేషన్ పరంగా పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ఈ కరోనాకి సంబంధించే కాకుండా రాబో రోజుల్లో మనకు తెలుసు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో మలేరియా కానీ డెంగ్యూ కానీ ఇలాంటి ఫీవర్లు వస్తే మళ్ళీ దానికి మరింత ఇబ్బంది అవుతుంది కాబట్టి శానిటేషన్ మీద కూడా జీవీఎంసీ అధికారులు దృష్టి పెట్టడం జరిగింది. రాబో ఈ నెలాఖరిలోపు ప్రతి చోట పేరుపోయిన చెత్తలు తీయటం కానీ శానిటేషన్ సంబంధించి కానీ చర్యలు తీసుకుని ప్రజల ఆరోగ్యానికి భద్రత కల్పించడం జరుగుతుంది. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైందని ఏఐటియుసి అనుబంధ ఏపీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పడాల రమణ ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన ధర్నాలో పడాల రమణ మాట్లాడారు. భారీగా పెంచిన సిమెంటు, స్టీలు, ఇసుక ధరలు తగ్గించాలని, భవన నిర్మాణ రంగాన్ని కాపాడాలని, భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టాన్ని పటిష్టవంతంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బతుకు దినదినకండం నూరే లాయసులో సాగుతూ ఉంది. మొదటగా ప్రభుత్వం ఇసుక కొరతను సృష్టించి ఉపాధి లేకుండా చేసి ఆ సందర్భంలో కార్మికులు ఇబ్బందులు తాళలేక 37 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో జరిగింది. అదేవిధంగా ఈ అనుకోకుండా వచ్చినటువంటి ఈ కరోనా వ్యాధి మూలంగా ఫస్ట్ విడత కానీ రెండో విడత కానీ కార్మికులు పూర్తిగా ఉపాధి కోల్పోయి ఇవాళ పిల్లలు పోషించుకోలేక, ఇళ్ళదిలు కట్టుకోలేక, తినడానికి తిండి లేక అనేక రకాల ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆదుకోవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. మరోవైపు నుండి భవన నిర్మాణ కార్మికులు దశాబ్దాలుగా పోరాటాలు చేసి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఒక చట్టాన్ని సాధించుకోవడం జరిగింది. ఆ చట్ట ప్రకారం అనేక సౌకర్యాలను కార్మికులు ప్రయోజనాలు పొందేవారు. కానీ దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుని చాప చుట్టేశారు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కార్మిక సంక్షేమం తూట్లు పొడిచాయని చెప్పి తన ఎన్నికల ప్రచారంలో కార్మికులకు అండగా ఉంటాయని చెప్పి ఆశపడ్డ ప్రజల చెవులో కారం కొట్టాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుని పూర్తిగా చాప చుట్టి ఇవాళ 32,000 అప్లికేషన్లు లేబర్ కార్యాలయాల్లో పెండింగ్లో ఉన్న క్లైమ్లు నిధులు మంజూరు చేయడం లేదు. కనీసం భవన నిర్మాణ కార్మికులు వేసవి కాలంలో గత ప్రభుత్వాలు చలివేంద్రాలు ఏర్పాటు చేసేవి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటువంటి ప్రయోజన సౌకర్యం కూడా లేకుండా చేసి కనీసం కార్మికులు తాగునీరు కూడా ఉన్న చేతకాని దద్దం ప్రభుత్వం ఇవాళ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిలబడిపోతుందని చెప్పి సందర్భంగా మనం తెలియజేస్తా ఉన్నాం. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుని పటిష్టంగా అమలు చేయాలని, కార్మిక ప్రయోజనాన్ని కూడా బోర్డు ద్వారా అమలు చేయాలని చెప్పి ఇవాళ మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మిక సంక్షేమ బోర్డులో నిధులు మేము చంద్రబాబు నాయుడు గారి సొంత డబ్బు, జగన్మోహన్ రెడ్డి గారిని సొంత డబ్బులు ఏమి అడగట్లే, ఆయన జేబులో డబ్బులు. సముద్రంలో చేపల వేట మళ్లీ మొదలు కానుంది. 2 నెలల విరామం తర్వాత మంగళవారం నుండి మత్స్యకారులు చేపల వేటకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు పొన్నాడ లక్ష్మణరావు ఏసీటీ ద్వారా వారికి పలు సూచనలు సలహాలు అందించారు. సముద్రంలో చేపల గుడ్లు పెట్టి మత్స్య సంపద వృద్ధి చెందే సమయం కావడంతో తూర్పు తీరంలో ప్రతి ఏటా ఏప్రిల్ 15వ తేదీ నుండి 2 నెలల పాటు
చేపల వేటకు కేంద్ర ప్రభుత్వం విరామం ప్రకటిస్తున్న విషయం గుర్తుండే ఉంటుంది. అలాగే చేపల వేట నిషేధంపైన కూడా విధించిన గడువు ఈ అర్ధరాత్రితో ముగుస్తుంది. మంగళవారం గంగమ్మకు పూజలు చేసి వేటకు వెళ్లేందుకు మత్స్యకారులు వలలు బోట్లను సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు పొన్నాడు లక్ష్మణరావు ఏసీటీ ద్వారా వారికి పలు సూచనలు సలహాలు అందించారు. వేట విరామ సమయంలో దాదాపు అర్హులందరికీ 10,000 రూపాయలు జీవన భృతిని చెల్లించినట్లు తెలిపారు. తుఫాను హెచ్చరికలు ఉన్నందున జీపీఎస్ సిస్టమ్ను అలాగే గుర్తింపు కార్డులను వెంట తీసుకుని వెళ్లి సామూహికంగా చేపల వేట కొనసాగించాలని పొన్నాడు లక్ష్మణరావు సూచించారు. నమస్కారం అండి, నా పేరు లక్ష్మణరావు. నేను జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ విశాఖపట్నం. ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 14 నుంచి జూన్ 15 వరకు సుమారు 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేట అనేటటువంటిది నిషేధించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కాలంలో ఎక్కువ చేపలు గుడ్లు పెట్టి పిల్లలను పెట్టి పునరుత్పత్తి అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఆ పునరుత్పత్తి పెంచాలనేటటువంటి ఉద్దేశంతో ఈ చేపల వేట నిషేధం అనేటటువంటిది అమలు చేయడం జరుగుతుంది. సో రేపటి నుంచి ఈ నిషేధం అనేటటువంటిది పూర్తవుతుంది. సో మత్స్యకారులు కూడా సముద్రంలో చేపల వేట చేయడానికి సమాయత్తం అవుతున్నారు. మన జిల్లా వరకు తీసుకుంటే దాదాపు 667 మెకనైజ్డ్ బోట్సు, 3094 మోటరైజ్డ్ బోట్లు, అలాగే వీటితో పాటు 611 సాంప్రదాయ ఇంజిన్ లేని తెప్పలు మన జిల్లాలో ఉన్నాయి. సో ఇవన్నీ కూడాను రేపటి నుంచి వేటకి సముద్ర వేటకి వెళ్ళడానికి చెప్పి సమాయత్తం అవుతున్నారు. అయితే ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే రానున్నది సైక్లోన్ పీరియడు, వర్షాకాలంలో ఎక్కువ బంగాళాఖాతంలో అల్పపీడనాలు తుఫాన్లు ఏర్పడడానికి అవకాశం ఉన్నాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని బోటు యజమానులందరూ కూడా బోట్లలో లైఫ్ జాకెట్స్, లైఫ్ బాయ్స్, జీపీఎస్ పరికరం, అలాగే కోస్టల్ సెక్యూరిటీకి సంబంధించి తనిఖీలు కూడా కోస్ట్ గార్డ్ కానీ నేవీ కానీ మెరైన్ పోలీస్ కానీ తనిఖీలు కూడా చేస్తారు. కాబట్టి బోటుకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ పత్రం, లైసెన్స్ పత్రాలు ఇవన్నీ కూడా తీసుకొని, సిబ్బంది యొక్క గుర్తింపు కార్డులు కూడా తీసుకొని సముద్రం వేటకు వెళ్ళడం మంచిది. అలాగే సముద్రంలో ఎక్కువ మెకనైజ్డ్ బోట్సు చాలా సుదీర ప్రాంతాలకి వేట చేయడానికి వెళ్తాయి. వీటి వాయిస్ పీరియడ్ కూడాను 5 రోజుల నుంచి 21 రోజుల వరకు కూడాను సముద్రంలో వేట చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటువంటి బోట్లు ముఖ్యంగా గ్రూప్గా ఫిషింగ్ చేయడం, అలాగే సమాచార పరికరాన్ని కలిగి ఉండడం, ఏదైనా విపత్తుల్లో కానీ లేదా బోటు ప్రమాదంలో ఉన్నప్పుడు కానీ వారి యొక్క సమాచారాన్ని, వారి యొక్క స్థితిని తెలియజేయడానికి ఒక మంచి సమాచార సాధనం అనేటటువంటిది పెట్టుకోవడం, అలాగే గ్రూప్ ఫిషింగ్ చేసేటప్పుడు ఒక బోట్ నుంచి ఇంకొక బోటుకి సమాచారాన్ని వాళ్ళు తెలియజేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. సో మత్స్యకారులు ఈ రానున్న 4-5 నెలలు కూడాను అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా ప్రభుత్వం నుంచి కానీ, వాతావరణ శాఖ నుంచి కానీ, లేదా రిలయన్స్ ఫౌండేషన్ నుంచి కానీ వచ్చినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళ వాళ్ళు తెలియజేసుకుంటూ అప్రమత్తంగా ఉండి వేట చేయాలి. ఇంకా బోటు కొన్ని సమయాల్లో బోటులోకి నీరు ప్రవేశించడం, ఇంజిన్ పాడైపోవడం ఇటువంటి అవాంతరాలు కూడాను ఉంటాయి. అలాంటప్పుడు మత్స్యశాఖ మీరు వెంటనే తెలియజేసినట్లయితే మేము కోస్ట్ గార్డ్ సిబ్బందితో మాట్లాడి అవసరమైనటువంటి సహాయాన్ని అనేటటువంటిది చేయడం జరుగుతుందండి. 22,366 అకౌంట్స్కి మనం ఈ అమౌంట్ జమ చేస్తే వాటిలో 61,661 మందికి ఈ అమౌంట్ అనేటటువంటి జమ అయింది. ఇంకా 705 అకౌంట్లకు జమ కావాల్సి ఉంది. అకౌంట్లో కొన్ని పొరపాట్లు ఉండడం వల్ల, ఐఎఫ్ఎస్సి కోడ్లో పొరపాటు ఉండడం వల్ల జమ అవ్వలేదు. ఇవి మేము రెక్టిఫై చేస్తున్నాం. పారిశుధ్య కార్యదర్శులు సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కారు. కలెక్టరేట్ ఎదుట తమ నిరసన తెలిపారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తమకు జరుగుతున్న అన్యాయంపై విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని, సచివాలయ ఉద్యోగులుగా పరిగణించి తదనుగుణంగా జాబ్ చార్ట్ను అమలు చేయాలని ఏపీ వార్డు శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీస్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి మా సచివాలయ సిబ్బంది
ధన్యవాదాలు సార్. ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పేసి 50% పైగా మాకు ఉద్యోగాలు ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీరు ఉద్యోగం ఇచ్చారని చాలా సంతోషించాము. కానీ ఉద్యోగంలో చేరడం రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఏడుస్తూనే ఉన్నాం సార్. ఎందుకు ఈ జాబ్లో జాయిన్ అయ్యామని చెప్పేసి మున్సిపల్ అధికారులు అన్యాయంగా మమ్మల్ని సచివాలయ సిబ్బందిలా కాకుండా వాళ్ళు మున్సిపాలిటీ మేస్త్రీలాగా మమ్మల్ని ట్రీట్ చేస్తున్నారు సార్. మమ్మల్ని పదే పదే మీరు మున్సిపాలిటీ మేస్త్రీలు అని చెప్తూ ఆవేదన గురి చేస్తున్నారండి. అలాగే సచివాలయం టైమింగ్స్ జనరల్గా 10 నుంచి 5 వరకు, మమ్మల్ని మాత్రం ఉదయం 5:30 నుంచి విధులకు హాజరు కమ్మంటున్నారు. ఈ సచివాలయంలోని శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీస్లో 50% పైగా మహిళలే ఉన్నారండి. వీరందరికీ కూడా ఉదయాన్నే 5:30 6 గంటలకి విధులకు రావాలి అంటే చాలా కష్టంగా ఉంది. వచ్చిన తర్వాత ఇంటికి ఎప్పుడు వెళ్తామో తెలియలేని పరిస్థితి కూడా ఎదురవుతున్నది. ఉదయం 5:30 6 నుంచి సాయంత్రం 5 వరకు కూడా ఫీల్డ్లోనే మేము కంటిన్యూగా తిరగాల్సి వస్తుంది. అలాగే మున్సిపాలిటీ వర్కర్లకి బ్లీచింగ్ బస్తాలు చీపురు కట్టలు అందించుకుంటూ ఈ ఉద్యోగాలు ఏంటో మాకు అసలు అయితే అర్థం కావట్లేదండి. మీ సచివాలయం ద్వారా చేయాల్సిన బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్లు కానీ, మ్యారేజ్ సర్టిఫికేట్లు కానీ, అలాగే ట్రేడ్ లైసెన్స్ కానీ, క్లోజింగ్ లెటర్స్ కానీ ఇలాంటివి ఏమి చేయనివ్వకుండా, హోటళ్ళు స్కూల్స్ ఇన్స్పెక్షన్ అలాంటివి చేయనివ్వకుండా మమ్మల్ని కేవలం శానిటేషన్ మేస్త్రి పనులకు ఉపయోగించుకుంటున్నారండి. ఈ విధంగా మాకు చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. అలాగే సచివాలయంలోని అందరికీ ఆదివారము సెకండ్ సాటర్డే పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయి. మాకు మాత్రమే ప్రత్యేకంగా ఏ హాలిడేస్ లేదు. 365 రోజులు కూడా ఒక్కరోజు సెలవు లేకుండా పనిచేయాలని చెప్తూ అధికారాల నుంచి దుర్వినియోగం చేసుకుంటున్నారండి. ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే మేము కూడా మిగిలిన సచివాలయ సిబ్బందిలాగా 10 to 5 టైమింగ్స్నే కోరుకుంటున్నామండి. అలాగే మా జాబ్ చార్ట్ ప్రకారం మీ సచివాలయం నుండే మా విధులని నిర్వహించేలాగా మేము కోరుకుంటున్నామండి. మీ సచివాలయం ద్వారా మాత్రమే మా విధులను నిర్వహిస్తాము. మీ శానిటరీ మేస్త్రిలాగా 12 గంటలు ఫీల్డ్లో అయితే ఉండదలుచుకోలేదు సార్. సార్, మాకు దయచేసి మా గోడు విని మమ్మల్ని అర్థం చేసుకుని మా సమస్యలకు పరిష్కారం చూపిస్తారనేసి ఆశిస్తున్నాను సార్. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. విశాఖలో భూ ఆక్రమణదారులపై ఉక్కుపాదం, మంత్రి ముత్తంశెట్టి వెల్లడి. ఆస్తి పన్ను పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, టీడీపీ డిమాండ్. సంచియత గజపతి నియామక రద్దు తీర్పుపై కోర్టును ఆశ్రయిస్తాం, వైసీపీ అధికార ప్రతినిధి గుడివాడ అమర్. తనపై మంత్రి ముత్తంశెట్టి భూ కబ్జా ఆరోపణలు అవాస్తవం, నిరూపిస్తే రాజీనామా చేస్తానని పల్లా శ్రీనివాస్ సవాల్. కొనసాగుతున్న ఉక్కు దీక్షలు, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని కార్మిక నేతల డిమాండ్. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.